వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అక్షర హాస్పిటల్కి మళ్ళీ వస్తూ ఉంటుంది హాస్పిటల్కి రాగానే నర్సులు అందరినీ పిలిపిస్తూ ఉంటుంది తర్వాత నర్సులందరితోటి డాక్టర్ గారి యాక్సిడెంట్ చేసింది ఎవరో చంపింది ఎవరో కా తెలిసిపోయింది ఆక్సిజన్ మాక్స్ కట్ చేసింది కూడా ఎవరో తెలిసిపోయింది అందుకే మీ ముద్రలు అందరినీ అందరి తీసుకుంటున్నాను ఆక్సిజన్ మాక్స్ మీద ఉన్న వేలి ముద్రలు మీ ఏలిముద్రలు టాలీ అయ్యాయి అనుకోండి అప్పుడు మీకు జైలు శిక్ష తప్పదు మీ ఇచ్చ మీరు నిజం ఒప్పుకొని ముందుకు వచ్చారనుకోండి క్షమించి వదిలేస్తాను అని అక్షర చెప్తూ ఉంటుంది ఇక మాటలు విన్న నర్స్ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది తర్వాత అందరు వేలు ముద్రలతో పాటు ఆ నర్స్ వేలు ముద్రలు కూడా తీసుకొని ఉంటారు ఆ నర్స్ మాత్రం వేలు ముద్రలు కంగారు పడుతూ ఇస్తూ ఉంటుంది తర్వాత అక్షర వేలు ముద్రలు అందరి తీసుకున్నాను ఆ నర్స్ పైప్ మీద ముద్రలు ఈ వేలు ముద్రలు టాలీ అయితే మాత్రం జైలుకు ఖచ్చితంగా వెళ్తారు అని చెప్తూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నర్స్ అక్షృతికి ఫోన్ చేస్తూ ఉంటుంది మేడం వేలిముద్రలు ఇప్పుడు అక్షర గారు వచ్చారు మేడం ఆక్సిజన్ మార్క్స్ ఆక్సిజన్ పైప్ మీద వేలిముద్రలు ఈ వేలుముద్రలు మా వేలిముద్రలు తీసుకున్నారు మేడం ఫారెన్సీ ల్యాబ్కు పంపించారు మేడం అని చెప్తూ ఉంటుంది అయితే నాకెందుకు ఫోన్ చేసి చెప్తున్నావు ఇదంతా అంటే మేడం మీ ఆక్సిజన్ పైప్ మీరు కట్ చేశాక ఆ పైప్ నేనే ముట్టుకున్నాను మేడం ఆ పైప్ మీద నాయ వేలుముద్రలు ఉన్నాయి మేడం అని చెప్తూ ఉంటుంది ఓ ఆ పైపు నువ్వు కూడా ముట్టుకున్నావా సరే అయితే నేనేం చేయమంటావు అని శృతి అంటూ ఉంటుంది అదటి మేడం అలా అంటున్నారు ఇప్పుడు ఆ వేలి ముద్రలు నా వేలి ముద్రలు ఒకటే అయితే నేను కదా మేడం జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత శృతి నేనేం చేయాలి నేను నీకు డబ్బులు కూడా ఇచ్చాను ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్తూ ఉంటుంది వీళ్ళు జైలుకు అని అంటూ ఉంటుంది మేడం జైలుకు వెళ్ళాల్సి వస్తే నేను ఒక్కదాన్ని కాదు మేడం మీ అందరి బండారం బయట పెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని కూడా జైలుకు తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇక శృతి మాత్రం ఏంటి బెదిరిస్తున్నావా వెళ్తే వేళు నాకు ఎలాంటి నష్ట కష్టం లేదు అని అంటూ ఉంటుంది ఇక తర్వాత ఫోన్ పెట్టేయడంతో అటుగా వస్తున్న అక్షర ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక నర్స్ అక్షరను చూసి చాలా సాకవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ అక్షర ఆ నర్స్ మాటలు విందా నర్స్ మాటలు విని ఈ హత్య చేసావా అని అడుగుతుందా అసలు హత్య చేసింది ఎవరని నర్స్ చెప్తుందా అనేది రానున్న ఎపిసోడ్లో చూద్దాం